పెద్దరెడ్డి కుటుంబ సభ్యుల ఆగడాల నుంచి బయటపడి తెలుగుదేశం పార్టీకి అధికారాన్ని ఇచ్చిన ప్రజలకు, అలాగే దీనికి అవకాశం కల్పించిన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ముఖ్యంగా చిత్తూరు జిల్లా అయితేనేం, అన్నమయ్య జిల్లా అయితేం, తిరుపతి జిల్లా అయితేం, ఈ మూడు జిల్లాల్లో గత 5 సంవత్సరాలు తెలుగుదేశం పార్టీ క్యాడర్ అయితేనేం, తెలుగుదేశం పార్టీ సానుభూతి పరులైతేనేం, ప్రజలైతేనేం ఎన్నో కష్టాలు పడ్డారు. ముఖ్యంగా ఆ రోజు ఇక్కడ పెద్దలుగా చెల్లామనైన పెద్దిరెడ్డి కుటుంబం ఎక్కడ పడితే అక్కడ దురాగతాలు చేస్తూ, స్వైర విహారం చేస్తూ ఇక్కడున్న ప్రజలనైతేనేం, పారిశ్రామికవేత్తలైతేనేం, రైతులనైతేనేం ప్రతి ఒక్కరిని దగా చేసి వాళ్ళ దగ్గర ఉన్న సొమ్మును దోచుకోవడం జరిగింది. ఈ 2 నెలల నుంచి ప్రజలు సంతోషంగా గడుపుతున్నారంటే ఆ కుటుంబాన్ని పక్కన పెట్టడం ఒకటైతే, రెండోది తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ఏర్పాటైంది, చంద్రబాబు నాయుడు గారు మరొకసారి ముఖ్యమంత్రి అయ్యారు, మేమేవైతే కోల్పోయామో అవన్నీ మాకు దక్కే విధంగా ఆయన చర్యలు తీసుకుంటారని మనోనిబ్బరంతో ఈరోజు ప్రజలంతా ఉన్నారంటే మాకు చాలా గర్వంగా ఉంది. ఎందుకంటే చిత్తూరు అయితేనేం, మదనపల్లి అయితేనేం, పొంగునూరు అయితేనేం ఎక్కడ పర్యటిస్తున్నా ఆ కుటుంబాల వల్ల బలైన కుటుంబాలు ఎన్నో మా దగ్గరికి వస్తున్నాయి. అయ్యా, మేము 5 సంవత్సరాలు నలకం అనుభవించాం, మా దగ్గర నుంచి భూములు లాక్కున్నారు, సరైన కాంపెన్సేషన్ మాకు ఇవ్వలేదు, మా దగ్గర నుంచి మైన్స్ లాక్కున్నారు, అలాగే మా భూముల్లో ఎక్కడైతే మేము వ్యవసాయం చేసుకుంటూ ఉన్నామో తరతరాలుగా అలాంటి భూములు కూడా ఆన్లైన్లో వాళ్ళ అనుయాయులు వాళ్ళ పేర్లు తెక్కించుకోవడం జరిగిందని చెప్తా ఉంటే మాకే గుండె తరుక్కొని పోతుంది. మేమైతే తెలుగుదేశం పార్టీ తరపున, ప్రభుత్వం తరపున ఒకటే హామీ ఇస్తున్నాం, ఇక్కడ ప్రభుత్వం ఏర్పాటు చేసింది నారా చంద్రబాబు నాయుడు గారు, తప్పకుండా ఎవరికైతే అన్యాయం జరిగిందో ఈ 5 సంవత్సరాల్లో ఓటీతో సహా రాబట్టేదానికి మేము సిద్ధంగా ఉన్నామని తెలియజేసుకుంటున్నాం. అలాగే ఈరోజు పెద్దిరెడ్డి కుటుంబానికి నేను సవాల్ విసురుతున్నా, నువ్వు పుట్టిన గడ్డ పైన మేము పుట్టాం, ఇదే రాయలసీమ పౌరుషం రక్తం మాలో ప్రవహిస్తా ఉంది, నువ్వు ఈరోజు నంగనాచిగా నువ్వైతేనేం, నీ కొడుకు అయితేనేం, నీ తమ్ముడైతేనేం చెప్తా ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం పోయిన తర్వాత కొత్త ప్రభుత్వంలో ఎక్కడో అరాచకాలు జరిగినాయి, ఎక్కడో హత్యలు జరిగినాయని చెప్పి మీరు ఢిల్లీ లెవెల్లో పోయి ఈరోజు మొన్న భంగపాటు పడడం జరిగింది. మేము అడుగుతున్నాం, ఇక్కడ నీతి నిజాయితీతో నువ్వు గెలిచినావా, ఇక్కడ ఓడిపోవడం జరిగింది, ఉన్న 11 మంది ఎమ్మెల్యేలు నీతో పాటు వచ్చిన ఎమ్మెల్సీలు తీసుకొని పోయి ఢిల్లీకి విహారయాత్ర పోయినావే తప్పక ఈ రాష్ట్ర ప్రజల యొక్క, ఈ రాష్ట్రంలో ఉన్న మనుషుల యొక్క వాళ్ళ కష్ట నష్టాల్లో ఏ రోజైనా నువ్వు భాగం పంచుకునే దానికి సిద్ధంగా ఉండాలని ఆయనకు సవాల్ విసురుతున్నాం. అలాగే చెప్తున్నాం, ఎవరైతే సర్వస్వం కోల్పి ఈరోజు రోడ్డుపైకి వచ్చారో వాళ్ళందరికీ మా ప్రభుత్వం అండదండలతో ఉంటుంది, రాబోయే కాలం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఈ రాష్ట్రానికి మేలు జరుగుతుందని తెలియజేసుకుంటున్నాం. ఇంకొకటి చెప్తున్నాం, ఎవరైతే వాళ్ళ పళ్ళ నష్టపోయారో వాళ్ళందరూ నిర్భయంగా రండి, బయటికి రండి, వచ్చి ఎక్కడెక్కడ ఏవో కోల్పోయారో చెప్తే ఈ ప్రభుత్వం సిద్ధంగా ఉంది, మీరు ఏవైతే కోల్పోయారో అవన్నీ మీకు దక్కే పరంగా న్యాయపరంగా చర్యలు తీసుకుంటామని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం.